జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై వైసీపీ గుండెల దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తమ్మలపల్లి పుంగనూరు నియోజకవర్గాల్లో అశేష జనవాహిని మధ్య చంద్రబాబు రోడ్ షో జరుగుతుండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేసి పలువురిని గాయపరిచారు. అనంతరం పలు వాహనాలు పలు షాపులు దగ్ధం చేశారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా గాయాలయ్యాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్ర చేసి ఉండేవారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు కానీ మరి అనేక మందికి ఆ మీటింగ్లో గాయాలు జరగడం చూసాం. ఒక పార్టీకి జెండా పట్టుకుని వెళ్ళే కార్యకర్తలను భయభ్రాంతులు చేసి ఆ పార్టీని నిర్వీర్యం చేయాలి అనుకుంటున్న ఈ వైసీపీ పాలకులకు ఒకటే బుద్ధి చెప్తారు గతం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎంత తొక్కేద్దాము అనుకుంటే అంత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగులకు అటెండ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఏ ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ర్యాలీలను కానీ మరి నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలు కానీ అడ్డుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు దమ్ముంటే బహిర్గతంగా మరి డిఎండ్ డీకునే విధంగా మీరు వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే విధంగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాదు, చాలామంది వైసీపీ నాయకులు చవాకులు పేలుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడండి. మీరు ఇచ్చే సోషల్ మీడియాలో యాడ్లు కానీ మరి తప్పుని ఏ విధంగా క్రియేట్ చేసి ప్రజలకు పంపాలి అనే ఆలోచనతో మీరు ఆ సోషల్ మీడియాలో యాడ్లు కూడా మీరు ఇస్తున్నారు. ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడడం కానీ మీ భవిష్యత్తును ఆలోచించుకుని మాట్లాడడం కానీ ఆలోచించుకోవండి. ఎందుకంటే రాబోయేది 100% తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోని అందరికీ ఏ విధంగా అయితే మేలు చేశారో అదే విధంగా మేలు చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలికి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అలగదొక్కే కార్యక్రమం మా నాయకుడు నారా లోకేష్ గారి ద్వారా చర్యలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారని నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. వాగే ముందు మీరు కూడా గతం గురించి ఆలోచించుకుని మాట్లాడండి. ఏం మాట్లాడినా సరే ఆ మాట్లాడిన మాటలకు గ్యారంటీగా చర్యలకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర అందరూ కూడా సెలవు తీసుకుంటున్నా. ముందుగా మా కోరిక మేరకు ఈ రామవరం గ్రామానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే మరి నిన్న ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిపాలన జరుగుతుందో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభను పాడు చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన చేస్తున్న ర్యాలీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి లక్షలాది మంది జనం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మరి ఆయన చూడడానికి వెళుతూ ఉంటే మరి పుంగనూరు నియోజకవర్గంలో మరి ఎవరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడో అతని యొక్క దౌర్భాగ్యమైనటువంటి బుద్ధితోటి మరి జనాల్ని ఆపలేక ఉడికిపోయి మరి పోలీసు బలగాలను ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయించి వాళ్లను గాయాలు పరచడం ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఒక్కసారి ఆలోచించు.